ప్రస్తుత టీమిండియా బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో భాగంగా చెన్నైలోని చేపాక్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇరు జట్ల మధ్య తదుపరి 2వ టెస్టు మ్యాచ్ 27వ తేదీ నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియం లో జరగనుంది. ఇప్పటికే 2 టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ 2వ టెస్టులో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. అలాగే చివరి మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని బంగ్లాదేశ్ కూడా భావిస్తుంది. ముఖ్యంగా ఈ చివరి మ్యాచ్ గెలవడం టీమిండియాకు ఎంతో కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ లో భాగంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పరంగా ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకి ఎంతో కీలకం. కానీ భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగే ఈ 2వ టెస్టుకు వర్షం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాన్పూర్ వెదర్ గురించి ఓ అప్డేట్ వచ్చింది. 2వ టెస్టు జరిగే తొలి రోజు వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ వెబ్సైట్ పేర్కొంది. ఈ క్రమంలో మొదటి రోజు వర్షం పడే అవకాశం 92% ఉందని, ఇది టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. దీంతో పాటు 2వ రోజు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆక్యువెదర్ వెబ్సైట్ ప్రకారం వర్షం పడే 5 రోజుల పరిస్థితి ఎలా ఉందంటే, మ్యాచ్ మొదటి రోజు 92% వర్షం పడే అవకాశం ఉందట. ఇక 2వ రోజు 49% వర్షం పడుతుందట. ఇక 3వ రోజు 65%, 4వ రోజు 56%, 5వ రోజు 3% వర్షం పడుతుందని ఆక్యువెదర్ రిపోర్ట్లో పేర్కొంది.